శ్రీకాకుళం జిల్లా పొందూరులో పొందుకొస్తు చర్చి ఆవరణలో ఫాస్టర్ ప్రభదేశ్ కార్ను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ ఫెలోషిప్ చైర్మన్ కుమార్, రాష్ట్ర క్రైస్తవ నాయకులు అలివర్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇప్పటి వరకు దీని మీద రిజల్ట్ అనేది మనకు అనిపించేది. అయితే ఈ టైంలో నేను చెప్పేది ఏంటంటే 100% నిష్పక్షపాతంగా ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టి మీ అందరి సమక్షంలో తెచ్చి వాళ్ళు ఎందుకు జరిగారు, ఎందుకు అలా జరిగింది పూర్తిగా దాని మీద 100% మీ అందరి మధ్యన సమక్షంలో పెట్టే జరుగుతాం. అటు ప్రభుత్వపరంగానే ఇటు మా పార్టీ పరంగానే మేము కానీ అందరం కూడా ఈ జరిగిన దానికి చాలా బాధపడుతూ రాబోయే కాలంలో మన ఫాస్టర్ సోదరులు అందరం కూడా నేను ఇచ్చే భరోసా ఏంటంటే ఈరోజు పొందూరు మండలం హెడ్ క్వార్టర్లో లచ్చిపురం రోడ్లో బెంతుకోట్ల చర్చ్ ఆవరణలో జిల్లా నలుమూలల నుండి మండలాల నుండి వచ్చినటువంటి సేవకుల సమక్షంలో ఈరోజు మీడియా ప్రతినిధులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా సేజ్ ప్రభుదాస్ గారు గడిచిన 38 సంవత్సరాలుగా ఈ యొక్క స్థానిక పొందూరులో ఒక బలంగా సేవ చేసినటువంటి వ్యక్తి, ఆయన మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. అయితే 8వ తారీఖు రాత్రి మంగళవారం 12:45 పొద్దుగంట సమీపంలో వారు మరి ఆ చర్చ్ ఆవరణలో ఉన్నటువంటి మాస్టర్ గారు సువార్త దైవ సేవకు వెళ్ళేటటువంటి కారు దగ్ధమైపోయింది. ఈ కారుని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అది కాల్చివేశారు. ఈ సందర్భంలో ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనుచరులు లేచి మాస్టర్ గారు తలుపులు కొట్టి వారిని పిలిచి వాళ్ళకి ప్రాణహాని లేకుండా వాళ్ళని ఆ సమయంలో వాళ్ళు కాపాడినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ కారు మంటలకి చర్చ్ అంతా కూడా భయంకరమైనటువంటి దట్టమైన పొగతో ఆవరించేసి చివరికి అది విద్యుత్కి ఒకవేళ అడ్డుకుంటుందేమో మాస్టర్